కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలంలో గురువారం వివిధ కార్మిక ఉద్యోగ సంఘాలు సార్వత్రిక సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సంఘాల నాయకులు మాట్లాడుతూ కార్మికులకు ఉద్యోగ ఆరోగ్య జీవిత భద్రత కల్పించాలని, పని గంటల పెంపు ఆపి కనీస వేతనం పెంచాలని డిమాండ్ చేశారు. జోరున వర్షాన్ని సైతం కార్మికులు లెక్క చేయకుండా సమ్మెకు తరలివచ్చారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ స్థానిక బస్టాండ్ వద్ద నుంచి ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను తహసీల్దార్ కె దుర్గారావుకు అందజేశారు. అలాగే టేకీ సచివాలయం 2లో టేకీ భవన నిర్మాణ కార్మికులు సచివాలయ సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ఆశా కార్యకర్తలు, పంచాయతీ కార్మికులు, భవన నిర్మాణ రంగానికి సంబంధించిన సంఘాల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. సంక్షేమ పోటీ నిధులు ఉచిత దారి మరలించే సంక్షేమ పోటీ నిధులు.